వెల్కమ్ టు మెట్రో 20 అప్డేట్ చూద్దాం. మల్లారెడ్డి ల్యాండ్ ఇష్యూలో రెవెన్యూ అధికారులకు సర్వే అధికారులు సర్వే రిపోర్ట్ ను అందించారు. సర్వే రిపోర్ట్ ను నేరేడ్మెట్ ఆర్టీఓ ఆఫీస్ లో అందజేశారు అధికారులు. సర్వే రిపోర్ట్ పై రెండు వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ల్యాండ్ వివాదంతో నిన్న సర్వే చేసిన అధికారులు ఆ సర్వే రిపోర్ట్ ను రెవెన్యూ అధికారులకు అందించారు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని అసమర్థ పాలన కేసీఆర్ది అని పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి విమర్శించారు. 15 ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులకు అండగా ఉండి పోరాటం చేసిన మల్లన్నను గెలిపించాలని కాంగ్రెస్ నేత లింగం యాదవ్ కోరారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీపై ఆ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. నెల రోజులుగా హైదరాబాద్ లోని హోటల్స్ పై ముమ్మరంగా దాడులు చేశారు. శుభ్రత పాటించకున్నా, కల్తీ ఆహార పదార్థాలు వాడినా, కాలం చెల్లిన పదార్థాలు వినియోగించినా చర్యలు తీసుకుంటున్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 29 శాంపిల్స్ నిబంధనలను విరుద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఫుట్పాత్ ఆక్రమణలపై అధికారులు కూడా జలిపించారు. జేఎన్టీయూ, రైతు బజార్, కూకట్పల్లి ఎంఆర్ఓ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఫుట్పాత్ ఆక్రమణలు కూల్చివేశారు. జీహెచ్ఎంసీ అధికారులు రెవెన్యూ పోలీస్ సిబ్బందితో కలిసి బుల్డోజర్లతో ఆక్రమణల్ని తొలగించారు. చుడీదార్ గ్యాంగ్ హైదరాబాద్ లో కలకలం సృష్టించింది. ఎస్ఆర్ నగర్ కు సమీపంలోని జెక్ కాలనీలో చుడీదార్ గ్యాంగ్ చోరీ చేసింది. ఆకృతి ఆర్కిడ్ అపార్ట్మెంట్ లోని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో చుడీదార్ వేసుకుని వచ్చిన దుండగులు చాకచక్యంగా చోరీకి పాల్పడ్డారు. వెంకటేశ్వరరావు ఇంట్లో 4 తులాల బంగారం, 1 లక్ష రూపాయల నగదు, ల్యాప్టాప్ ఎత్తుకెళ్లింది చుడీదార్ గ్యాంగ్. మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీకి బత్తిని ఫ్యామిలీ సిద్దమైంది. జూన్ 8 మృగశిర కార్తె సందర్భంగా ఉదయం 11 నుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. పూజా కార్యక్రమాల అనంతరం జూన్ 7 దూద్ బౌలిలో దీన్ని తయారు చేస్తామని తెలిపారు. చేప ప్రసాదం పూర్తిగా ఉచితంగా భక్తులకు అందిస్తామని బత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంచాగుట్టలో వర్షం పడింది. లక్డీకాపుల్, బేగంపేట్, అసెంబ్లీ, సెక్రటేరియట్, రామ్ నగర్, నల్లకుంట, అంబర్పేట్ పరిసర ప్రాంతాల్లో కూడా వాన కురిసింది. కూకట్పల్లి, బాలనగర్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏపీలో పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్లు, దాడులపై సీట్ అధికారులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో సీట్ బృందాన్ని మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ తో పాటు పేటి నాని, అప్పిరెడ్డి, కైలే అనిల్ కలిశారు. చంద్రబాబు పురంధేశ్వరి విజ్ఞప్తితోనే ఎన్నికల సంఘం అధికారులను మార్చిందని సిటీ అధికారులకు వివరించారు. అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయని చెప్పారు. పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసపై సిటీ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. 150 పేజీల నివేదికను సిటీ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందజేశారు. 3 జిల్లాల్లో దాదాపు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు తేల్చింది. పల్నాడు జిల్లాలోని 3 అసెంబ్లీ స్థానాల్లో 22 కేసులు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు, తిరుపతి జిల్లాలోని 2 అసెంబ్లీ స్థానాల్లో 4 కేసులు నమోదైనట్లు సిటీ తెలిపింది. ఏపీలో పెట్రోల్ బంకుల యజమానులకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. బాటిళ్లలో పెట్రోల్ విక్రయించొద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే అల్లర్లు జరిగిన జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో బాటిళ్లలో పెట్రోల్ నింపడాన్ని ఈసీ నిషేధించింది. తాజాగా ఈ నిషేధం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని బంకుల యజమానులను ఆదేశించింది. ఈసీ ఆదేశాలను ఉల్లంఘించిన మైలవరంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ అధికారులు సీజ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉందన్నారు విజయవాడ సిపి రామకృష్ణ. లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం, బాణసంచా తయారీదారులకు షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్లకు 2 కిలోమీటర్ల దూరం వరకు రెడ్ జోన్ అమల్లో ఉంటుందన్నారు. రెడ్ జోన్లో డ్రోన్లు ఎగరవేసినా, నిబంధనలు అతిక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయదాడి చేసిన సతీష్ బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరిగింది. వాదనలకు సమయం కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. దీంతో రాయదాడి కేసును జూన్ 23వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. పల్నాడు జిల్లాలో అల్లర్లపై సిటీ అధికారులు అన్ని కోణాల్లో విచారించాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఎస్పీ బిందు మాధవ్తో తమ కుటుంబానికి బంధుత్వం ఉందన్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. పల్నాడు అల్లర్లలో తన ప్రమేయం ఉంటే ఛార్జిషీట్ పెట్టుకోవచ్చని స్పష్టం చేశారు. సమస్యాత్మక బూతులు ఉన్నాయని అధికారులకు వివరించినా అక్కడ ఒకే కానిస్టేబుల్ను మాత్రమే పెట్టారని ఆరోపించారు. తిరుపతి జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ కోసం ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. సిఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో 60 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఇప్పటికే తిరుపతి జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని అన్నారు. తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. అలుపిరి నడకదారిలోని ఆఖరి మెట్టు వద్ద 2 చిరుతలు సంచరించాయి. చిరుతలను చూసి భక్తులు భయంతో బిగ్గరగా కేకలు పెట్టారు. భక్తుల కేకలతో అడవిలోకి చిరుతలు పారిపోయాయి. టీడీపీ విజిలెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మరోవైపు చిరుత జాడల్ని గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగింది. చిరుతల కలకలంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. కాకినాడ జిల్లాలో అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. క్షేత్ర పాలకులైన శ్రీ సీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ సమర్పించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. కళ్యాణం అనంతరం భక్తులకు స్వామివారి ముత్యాల తలంబ్రాలు అక్షింతలు అందజేశారు. రేపు నృసింహ జయంతి సందర్భంగా యాదగిరిగుట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాల్టి నుంచి శ్రీ స్వామివారి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు కొనసాగనున్నాయి అని ఆలయ అధికారులు తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. సీనియర్ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్ పోటీలు 6 నుంచి 8 వరకు హైదరాబాద్ లో జరగనున్నాయి. హయత్ నగర్ లోని వర్డ్ అండ్ డీడ్ ఎడ్యుకేషనల్ అకాడమీలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర త్రోబాల్ అసోసియేషన్ ఆర్గనైజర్ చైర్మన్ డాక్టర్ సత్యం శ్రీరంగం తెలిపారు. 26 రాష్ట్రాల నుంచి దాదాపు 750 మంది పురుషులు, మహిళా క్రీడాకారులు పాల్గొనున్నారు.